जय श्रीमन्नारायण मनबालजी प्रेक्षकुलंदरिकी नमस्कारम। मी अंदरू अंटे इला ई वातावरणानी चूसी एंटी अम्मा एक्कड चेस्तुन्नारु एंटी अनि अनुकुंटुन्नारेमो। इदि मा इंटि दग्गरेनम्मा, काकपोते मीकु नेनु वीडियो पंपिंचाली अनि अंटे कोंचेम ओक रकंगा चेप्पालंटे आयन रावडं नाकु टाइम पडुतदि अन्नारु काबट्टि మీకు నేను పిల్లల చేత అంటే మా ఇంటి దగ్గరే నేను తీయించి మీకు నేను పంపిస్తున్నాను। ఎందుకంటే అందించాలి, వైశాఖ మాసం వచ్చింది, వైశాఖ మాసం పాడ్యము నుంచి అంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి నుంచి వచ్చే అమావాస్య వరకు కూడా నేను చెప్పిన ఈ చక్కటి పరిహారాన్ని గనక చేసుకున్నటైతే మీకు సంపదలతో పాటు ఆరోగ్యంతో పాటు గురుబలం పెరుగుతది అనేసి నేను చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీకు ఇలా చేసి వీడియో పంపిస్తున్నాను। సరే, ఇంకొకటి ఏంటి అంటే మొన్న ఫస్ట్ తారీఖు వీడియో అందించలేదు కాబట్టి చాలా మంది మెసేజ్ చేశారు, అమ్మా పంపించలేదమ్మా మాకు చాలా ఇదిగా ఉంది అనేసి। కానీ చేసిన తర్వాత బాగుందని చెప్పినోళ్ళు చాలా మంది ఉన్నారు। కాకపోతే కొంతమంది అంటే మనిషి జీవితంలోనే అసంతృప్తి అనేది ఉంటది కాబట్టి కొంతమంది ఫోన్ చేసి ఎలా అమ్మా పంపించలేదు ఏంటి అని అంటే వీడియో రాలేదమ్మా అంటే ఎలా ఉన్నారమ్మా అని మా వాళ్ళు అడిగితే ఆ ఏదో ఉన్నాంలేమ్మా చేసే కొంచెం పర్వాలేదు అనేసి అంటున్నారంట। అంత అలా కష్టం ఎందుకు? ఏదైనా సరే చేస్తున్నాము అంటే ఇప్పుడు నేను ఫస్ట్ తారీఖు వీడియో చేస్తున్నాను, మీకు నేను చెప్పే వీడియో యూట్యూబ్లో ఇంత మంది జనం ఉన్నారు, మీకు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ తారీఖు ఇలాగనేసి ఎవరైనా చెప్తున్నారా? కాకపోతే మీరు గనక చాలా బాగా చెప్పారమ్మా మాకు బాగుందమ్మా అంటే నేను ఇంకా బాగా అందించగలుగుతాను। నేను చెప్పిన రెమెడీ మీరు చేసుకుంటున్నారనుకో, మీకు ఫలితం బాగుందనుకో, నేను ఇవ్వటం కాదు కదమ్మా, ఆ స్వామి ఇవ్వటమే కదా। బాగుందమ్మా అంటే ఇంకా ఫస్ట్ తారీఖున ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది, ఏ ప్రసాదం పెట్టుకోమని స్వామిని ఆరాధించమంటే బాగుంటుంది అన్నది నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషంతో మీకు చెప్పడం అనేది ఉంటుంది। కొంతమంది నిరుత్సాహంతో బాగానే ఉందమ్మా అని అంటే నాకు నీరసం వచ్చేస్తుంది। అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి కొంచెం బాగున్న నేనైతే ఏదైనా సరే చిన్నగా ఏది నాకు సంతోషం అని అనిపించినా చాలా సంతోషపడతాను। అదే మన జీవితంలో మన ఎదుగుదలకి ఒక రకంగా చెప్పాలంటే దాని నుంచే మనం ఎదుగుతామంట, ఎందుకనంటే పెద్దలు కూడా మనకు చెప్తున్నారు। సరే, మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను మీకు ముందే చెప్పాను ఏంటి అంటే కరోనా విషయానికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడతాము, ఈ ఇయర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని నేను చెప్పాను। హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ ఎవరైనా సరే చాలామందిని కోల్పోతున్నారు। కానీ ఇప్పుడు చేయాల్సింది మనం ప్రభుత్వాన్ని నిందించలేము, మన చుట్టాలని మన ఇంట్లో వాళ్ళని ఎవరిని నిందించలేము। ఎవరైనా సరే బ్రతకాలి అని అనుకుంటే మన బ్రతుకు మనది కాదు, మన బిడ్డలది కానీ మన భర్తది కానీ వీళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మనం బ్రతకాలి అని అనుకుంటే మాస్క్ ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి। ఇంకొకటి ఏంటంటే ఒక 3 నెలల పాటు మీరు అసలు చాలా జాగ్రత్తగా ఇంట్లోంచి రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటే అది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది। మనం జాగ్రత్తగా ఉండటం ఒక్కటే ఒక రెమెడీ। అందులోనూ ఇంకొకటి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటూ భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఇప్పుడు మనిషి అయితే ఎక్కడ కాపాడతాడండి, కానీ భగవంతుడైతే ఎక్కడున్నా కాపాడతారు కాబట్టి భగవంతుడిని పట్టుకుందాం, ఈ విశ్వం అంతా ఉన్న విష్ణుమూర్తి పాదాలు పట్టుకుందాం, కలో వెంకట నాయక వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుందాం, అమ్మవారిని పట్టుకుందాం। అయితే మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే వైశాఖ మాసం అంతా కూడా మీరు అమ్మవారిని స్వామివారిని ఆరాధిస్తే మీకు చాలా చక్కటి అదృష్టాన్ని సంపదల్ని మీరు అందులోనూ ఆరోగ్యాన్ని కూడా మీరు తెచ్చుకోగలుగుతారు। తర్వాత వైశాఖ మాసంలో మజ్జిగ దానం చేసినా మంచినీళ్ళ దానం చేసినా ఎంతో మంచిది, ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటాము అనేసి అన్నాను। అయితే చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు నేను చెప్పాను, నేను చెప్పినప్పుడు నేను వచ్చి మీకు నేను చేయలేను కదా, దానికి అహో అమ్మ ఇలా చెప్పారు పోనీ, నేను కాదు ఎవరైనా చెప్పారు ఈ మంచి మాట చెప్పారు, దాన్ని ఆచరించడం ఎలాగా అన్నది మనం ఆలోచించుకుని ఆచరించాలి। ఇప్పుడు మంచినీళ్ళ దానం చేయమంటే చాలా జాగ్రత్తగా మనం శానిటైజర్ వాడుతూ తర్వాత మాస్క్ పెట్టుకుని అవతల వాళ్ళకి ఎవరైనా సరే మాస్క్ పెట్టుకుని ఉన్నారో లేదో చూసుకుని చాలా జాగ్రత్తగా కనుక మీరు మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ దానం చేశారనుకోండి, అవతల వాళ్ళు బాగుంటారు మనము బాగుంటాం, వాళ్ళ నుంచి మనకు రాకూడదు, మన నుంచి వాళ్ళకు వెళ్ళకూడదు। ఇలాగ అంతే ఏదైనా నేను రెమెడీ చెప్పాను అనుకోండి దానికి ఎమ్మటే వేరే రకంగా క్వశ్చన్స్ వేసేస్తే నేనేం చేస్తాను చెప్పండి, మీకు చెప్పడం మానేస్తాను।
కాబట్టి మీ అంటే కొంతమంది ఇలా కోచింగ్ చేసే వాళ్ళ వలన అన్నీ కూడా ఆలోచించుకుని చేసే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే నేను అందించలేనేమో సరే ఏది ఏమైనా సరే చాలా జాగర్తగా ఉండి చెప్పిన ఏ రెమెడీనైనా సరే చక్కగా చేసుకోండి సరే ఇంకొకటి ఏంటంటే వైశాఖ మాసం అంటేనే గురుడుకు సంబంధించిన మాసం గురుబలం పెంచుకుంటాం అంటే భగవంతుణ్ణి మనం ఆరాధించేటప్పుడు చూడండి భగవంతుడు అనుగ్రహం మనకి ఉండాలి అని అంటే ఫస్ట్ గురుబలం గనక ఉన్నట్టయితే భగవంతుడు మనకి చాలా ఈజీగా మనం ఏ చిన్న పూజ చేసినా సరే మన అనుగ్రహించి మన కష్టాలు తీర్చి మనకి ఏం కావాలన్నా అది ఆ స్వామి దైవల్ని మనకు సమకూరుతుందంట అయితే ఈ వైశాఖ మాసంలో ఏంటి అని అంటే మీరు చూడండి 11వ తారీఖు వచ్చేటప్పటికి మనకి అమావాస వచ్చింది మీకు ఆల్రెడీ నేను చెప్పాను 11వ తారీఖున మీరు అమ్మవారికి స్వామికి ఏం పెట్టాలి అన్నది సరే అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏంటి అంటే బుధవారం నుంచి మనకి వైశాఖ మాసం మొదలవుతుంది వచ్చే జూను 10వ తారీఖు అమావాస వరకు కూడా మనకి ఈ వైశాఖ మాసం ఈ నెల రోజులు ఉంటుంది మీరు ఏం చేయాలి అని అంటే నిత్యం ఇప్పుడు మనం ఎలాగ ఖాళీగానే ఉంటున్నాం కదా గవర్నమెంట్ కూడా బయటికి రావద్దని అంటుంది కదా కాబట్టి మనం ఏం చేయాలంటే చక్కగా తెల్లారగట్ల లేచి చక్కగా తల అదేంటి స్నానం చేసి మీరు ఏం పెట్టాలి స్వామికి ఏం చెయ్యాలి అని అంటే మీరు ఈ నెల రోజుల పాటు కూడా జవ్వాది దీపాన్ని వెలిగిస్తే అంటే మంచి సువాసనాభరితంగా ఇల్లంతా వచ్చేటట్టుగా జవ్వాది దీపాన్ని వెలిగించి అలాగే స్వామికి అమ్మకి అయితే వీళ్ళిద్దరికీ కలిపి మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయినా చేసుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరం అయినా చేసుకోవచ్చు లేదు అని అనుకునేవాళ్ళు లక్ష్మీనారాయణుల అష్టోత్తరం అనేది ఉంటుంది అలా చేసుకోండి ఎందుకని అంటే ఇప్పుడు ఒక నామం అమ్మది పలికితే ఒక నామం స్వామిది పలుకుతాం కాబట్టి ఈ లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకోండి చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల రోజులు కూడా రెండు అరటి పళ్ళు కంపల్సరిగా స్వామికి పెట్టాల్సిందే స్వామికి నివేదన చేయాల్సిందే తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు మామిడి పళ్ళు అందుబాటులో ఉంటే ఎందుకంటే మామిడి పళ్ళు ఈ రోజుల్లో ఈ సంవత్సరం రేటు బాగా ఉంటుంది అలాగే కాపు తక్కువ ఉంటుంది అని కూడా నేను చెప్పాను కాబట్టి మామిడి పళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు మామిడి పళ్ళు పెట్టుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే కొమ్ము శనగలు అనేది దొరుకుతాయి కదా మనకి ఇది శ్రావణ మాసంలో అమ్మవారికి మనం పెట్టుకుంటాం కదా ఆ శనగల్ని ప్రతిరోజు కూడా ముందు రోజు నాడు నానబోయడం తెల్లారిన తర్వాత మీరు ఎప్పుడు అంటే సాయంత్రం మాటలు పెట్టండి ఇప్పుడు ముందే ఉదయమేమో అరటి పళ్ళు పెట్టేసుకోండి సాయంత్రం మాటలు ఈ శనగలు పెట్టండి శనగలు పెట్టి మీ దగ్గరలో అంటే ఈ పంచడం అనేది ఇంక ఇప్పుడు నాకు చెప్పాలంటేనే భయం వేస్తుంది కాబట్టి మీరు మాత్రమే తినండి తిని అమ్మవారికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరంతో పాటు మీరు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకుంటానంటే చేసుకోండి ఈ నెల రోజులు కూడా ఇలా గనక చేసినట్టయితే చాలా 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 అదృష్టకరమైన జీవితం ఇంకొకటి ఏంటంటే వచ్చే జన్మలో కూడా మీకు కొన్ని కొన్ని అంటే మనకున్న కర్మఫలాలని తప్పించుకుని వచ్చే జన్మలో కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళే యోగాన్ని భగవంతుడు ఇస్తాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి చాలా చాలా విశేషం అండి వైశాఖ పౌర్ణమి కాబట్టి ఆ పౌర్ణమికి కూడా ఎలా చేయాలి ఏంటి అలాగే ఏకాదశులకి ఇట్లన్నిటికీ చెప్తాను ఇందులోనే మనకి అక్షయ తృతీయ ఉంది కాబట్టి అక్షయ తృతీయ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజే చాలామందికి ఇప్పుడు జవ్వాది దీపం పెట్టమన్నాను నేను జవ్వాది దీపం లేదనుకో అమ్మా మామూలుగా కొబ్బరి నూనె దీపం పెట్టుకోండి కొబ్బరి నూనె దీపం పెట్టుకున్నప్పుడు ఆ కొబ్బరి నూనె దీపంలో కొంచెం పచ్చకర్పూరం కానీ లేదు పచ్చకర్పూరం లేదు కొన్ని మామూలు కర్పూరం అయినా వేసుకుని మీరు దీపం పెట్టుకోండి కానీ దీపం పెట్టుకుంటే మానకండి కొంత కొంతమంది ఏంటో అంటే పూజ చేయాలి అని అంటే మనసు ఉండాలి అంతేగాని కొంతమంది అమ్మ ఇది లేదు మానేనా అమ్మ ఇది లేదు మానేనా ఏంటది ఏది లేకపోయినా సరే చక్కగా అక్కడ స్వామి దగ్గర తలారా స్నానం చేసావు మామూలుగా స్నానం చేసావు ఉతికిన బట్టలు కట్టుకుని అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని ఆ తండ్రిని ఎదురుగా పెట్టుకుని అన్నీ పెట్టుకున్న భావన చేసుకున్న చాలు బోళ్ళంత పుణ్యాన్ని ఇస్తాడు ఆయన బోళ్ళంత సంపదని ఇస్తారు కాబట్టి మీరు మానేయడానికి ప్రయత్నం చేయకండి మనం ఈ జన్మలో చేసుకుంటేనే మనకి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనేసి పెద్దలు ఎప్పుడో చెప్పారు కాబట్టి మనకి ఒక రకంగా చెప్పాలంటే టైం అయిపోతుంది కాబట్టి చేసుకోవాలి భగవంతుణ్ణి సేవించుకోవాలి సేవించుకున్నామంటే చాలా చక్కటి అదృష్టాన్ని మనమే పొందగలుగుతాం జై శ్రీమన్నారాయణ